ఇంకేం చెప్పకండి, మీరు చెప్పినా వినను, వినినా నమ్మను. అది కాదు గీత, నేనెంతొద్దని చెప్పినా వినకుండా రాంబాబు గడే అమ్మాయిని ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయాడు. ఆ బుద్ధి లేనోడు అలా చేస్తే దాన్ని వెంటనే పంపేయాలన్న సెన్స్ లేదా మీకు? ఆ అమ్మాయిని నేను వెళ్ళిపోమని అన్నాను కానీ. ఆపండి మీ అబద్ధాలు, తమరి క్యారెక్టర్ ఏంటో నాకు బాగా తెలుసు. అవకాశం వస్తే ఏ ఆడదాన్ని వదలరు. స్టాప్, ఆర్ యు మ్యాడ్? నేను అలాంటి రాత్రి వచ్చిన అమ్మాయితో ఎంజాయ్ చేసేవాడిని కదా. అవును, దాని తిండి కోసం బయటకెళ్ళి ఆ గొడవలో ఇరుక్కోకపోయి ఉంటే వచ్చాక రాత్రంతా దాంతో ఎంజాయ్ చేసేవాడివిగా. గీత, ఎందుకు అనవసరంగా పిచ్చి పిచ్చివని ఊహించుకుని మనస్పాటు చేసుకుంటావు? మీలాంటి మొగుడుంటే ఏ పెళ్ళమైనా మనశ్శాంతిగా ఎలా ఉంటుంది? అయినా మీకు ఇలాంటి పాడు పని చేయాలని ఎందుకు అనిపించింది? నీ వల్లే. నా వల్ల? అవును, నేనేం చేయకపోయినా ప్రతిసారి నన్ను అనుమానిస్తావు. కావాలని ఖచ్చితంగా ఈ పని చేశాను, ఇక ముందు కూడా చేస్తా. ఓహో, అలాగా? మీరింత మాట అన్నాక నేను బతకను, చచ్చిపోతాను. చావు దరిద్రం వదిలిపోద్ది, ప్రశాంతంగా బతుకుతాను. ఏంటి, నన్ను చావమంటావా? ముందు నిన్ను చంపి తర్వాత నేను చేస్తాను. ఏమయ్యా ఇందులో గట్టిగా వచ్చావు? క్రికెట్ లో జపాన్ వాళ్ళ చేతిలో మనవాళ్ళు చిచ్చు చిత్తుగా ఓడిపోయినట్టు కళ వచ్చింది. అయితే మాత్రం ఇంత గారవాలా? వారు అరవడంటే తొక్కలో జపాన్ చేతిలో మనవాళ్ళు ఓడిపోతే. జపాన్ వాళ్ళు క్రికెట్ ఆడరు కదరా. పగలే కళ్ళు వస్తున్నాయి. ఇప్పుడు లోపలికి వెళ్తే ఇదేం సినిమా చూపిస్తా నాకు. హలో. ఏ గీత, 10:00 షాపింగ్కి వెళ్తున్నాను, వస్తావా? వచ్చే మూడ్ లేదు. ఏమైందే, మీ ఆయనతో ఏమైనా గొడవ పడ్డావా? గొడవ కాదే, మా ఆయన ఏం చేశాడో తెలుసా? తర్వాత చెప్తాలే. ఏం బావజీ, రాత్రి చెల్లెమ్మ ఏమంది, ఫుల్గా తిట్టిందా? అలా చేసినా బాగుండేదిరా బాబు. మరైతే ఏమంది? ఏమీ అనలేదు, ఇంతవరకు ఒక మాట మాట్లాడలేదు. ఇందాక కాఫీ టిఫిన్ కూడా ముస్టోడికి వేసినట్టు వేసింది. డోంట్ వరీ బావజీ, ఆడోలో గొప్ప నాన్ స్టిక్ ప్యాన్ లాంటిది, ఎంత తొందరగా వేడెక్కుతుందో అంతే తొందరగా చల్లారిపోతుంది. వెయిట్ ఫర్ 2 డేస్, ఈలోగా చెల్లెమ్మ కోపం తగ్గి రాజీకి వచ్చేస్తుంది, దట్స్ ఆల్. అంతేనడా, లేకపోతే తప్పు అయిపోయింది సారీ చెప్పనా? పొరపాట్న కూడా ఆ పని చేయకు, ఆడవాళ్ళ సంగతి నీకు తెలీదు. ఒక్కసారి మనం బెండైపోయి సారీ చెప్పామనుకో, ఇక వాళ్ళు తప్పు చేసినా మనమే సారీ చెప్పాలని ఆశిస్తారు. కానీ ఇప్పుడు తప్పు చేసి నేనే కదరా. అయినా సరే, ఈ విషయంలో మాత్రం నువ్వు సారీ చెప్పద్దు. కావాలంటే నువ్వు చేసిందే కరెక్ట్ అన్నట్టు బిహేవ్ చెయ్యి. అలాగే. ఇదిగో బావాజీ, ఆ త్రిష అనే అమ్మాయి మనకు దొరికే వరకు చెల్లెమ్మతో ఈ మ్యాటర్ గురించి డిస్కస్ చేయకు. సరే, అది ఇప్పుడు ఎక్కడ ఉందో కనుక్కో. అది అసలు మాడితో ఏం చెప్పింది? ఏంటో. ఓకే, ఇక త్రిష సంగతి నాకు వదిలి, 24/7 అదే పనిలో ఉంటా. రే, ఆ అమ్మాయి కలిసి మాత్రం నాకు ఫోన్ చేయి, నేను వచ్చి మాట్లాడతా. మాట్లాడతావా లేక? ఇప్పుడు వంశీ రాగానే ఎలాగైనా లొంగి తీసుకోవాలి. వంశీ గారు, లోపలికి రండి. నేను మేడం బన్నీని స్పీకర్స్ తీసుకొచ్చా. అక్కర్లేదు, తీసుకెళ్ళిపో. వంశీ గారు. మేడం బాగున్నారండి. మీ దగ్గర 1,000 రూపాయలకి చిల్లరుందా? కాలనీలో ఎవరిని అడిగినా లేదన్నారు. వందలండి.
ఇదిగోండి మేడం. థ్యాంక్స్ అండి. ఓకే అండి. ఇదిగోండి, ఇందాక మీరు 500 కావాలన్నారుగా, తీసుకోండి. అవసరమైతే అరుక్కు తింటానే గాని ఇలాంటి నీచపు డబ్బు చచ్చినా కూడా టచ్ చేయను. ఓహో, ఈ డబ్బు మా పుట్టింటి వాళ్ళు ఇచ్చారా నా కోపం? పుట్టింటి వాళ్ళు ఎందుకే ఇంకా ఈ దొంగ నాటకాలు? అంతేలే, అన్నిటికీ తెగించిన ఆడదానికి అబద్ధాలు చెప్పడం పెద్ద మ్యాటర్ ఏమీ కాదు. ఏంటండి బాబు, మీరు ఈ మధ్య సంబంధం లేకుండా మాట్లాడుతున్నారు. పెట్టుకున్న సంబంధాలు సక్రమంగా లేకపోతే ఏదవైనా నాలాగే మాట్లాడతాడు నీ అమ్మ కడుపు మాడ. ఎక్కడికండి వెళ్తున్నారు? పంజాగుట్ట శ్మశాన వాటికి అగ్గి పెట్టి కొనుక్కుందామని. అక్కడికెందుకు గాని ఎర్రగడ్డ మెంటల్ ఆసుపత్రికి వెళ్ళి చూపించుకోండి.